సంగారెడ్డి జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఈ వర్షాలకు నేల పులకరించింది. మంగళవారం సాయంత్రం 2 గంటల పాటు ఏకధాటిగా వర్షాలు కురవడంతో వర్షపు నీటితో వాగులకు వరదలు వచ్చి అవి పొంగి పొర్లాయి. వర్షాకాలంలో ఇంత భారీ వర్షం కురవడం ఇదే తొలిసారి కావడం విశేషం. దీంతో పరిసర గ్రామాల్లో వాగులు పొంగి పొర్లాయి. జిల్లాలో మధ్యతరహా ప్రాజెక్టు నల్లవాగు సమృద్ధిగా నిండి అలుగు పొంగుతోంది. రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే నారాయణఖేడ్ నియోజకవర్గంలో అక్కడక్కడ బ్రిడ్జి పనులు ప్రారంభించినప్పటికీ వర్షాకాలం వచ్చి 2 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ అవి పూర్తి కాకపోవడంతో వర్షాలకు బ్రిడ్జి పైనుండి వాగులు పొంగి పొర్లడంతో ప్రజలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. అదేవిధంగా ఆయా గ్రామాలకు వెళ్లే ప్రధాన మార్గాల్లో వంతెనలపై నుంచి వరద నీరు పొంగుతోంది. వర్షం ధాటికి రోడ్లు ధ్వంసమయ్యాయి. పంట పొలాల్లోకి నీరు చేరింది. నాగలిద్ద మండలంలోని ఎస్గి వద్ద మంజీరా నదికి వరద రావడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆనందంలో రైతులు